టీవీ ప్రేక్షకులకి నమస్తే సో ఈరోజు మనము ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటే ఈరోజు మీకు ఒక బంపర్ ఆఫర్ అని అనుకోవాలి ఎందుకు అనంటే నా ముందున్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అధినేత బిఎస్ఎస్ ప్రసాద్ గారు సో డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాము ఆయనే చెప్తారు సార్ నమస్తే నమస్తే మన ఇండియాలో క్యాడవర్స్ డెడ్ బాడీస్ మీద అనటమిక్ డిసెక్షన్స్ ఉంటాయి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వియత్నాం లో తప్పించి ఇంకెక్కడ లేదు డెడ్ బాడీస్ ఒరిజినల్ డెడ్ బాడీస్ క్యాడవర్స్ మీద డిసెక్షన్ అనటమిక్ అక్కడ కూడా పాపులేషన్ అంత ఉంది కాబట్టి ఆ మాత్రం డెడ్ బాడీస్ దొరుకుతాయి అంటే సి ఇట్లా మాట్లాడుతున్నందుకు మీరు ఏమనుకోకుండా ఎందుకంటే మెడికల్లీ ఆల్ దీస్ ఆర్ యాక్చువల్లీ హ్యాపినింగ్ ఇవన్నీ కూడా చదువుకోవడానికి ఇదంతా అవేర్నెస్ చదువుకోవాలి అని అంటే ఎస్ ప్రాక్టికల్గా అసలు ఇప్పుడు చాలాసార్లు నేను కూడా చూసిన ఏంది అని అంటే ఒక డెడ్ బాడీలో మనం ప్రాక్టికల్గా చదువుకుంటాం బుక్లో ఇక్కడ ఈ బోన్ ఉంటుంది ఈ టెండ్ ఆన్ ఉంటుంది లేకపోతే ఈ మజుల్ ఉంటుంది ఇది ఇట్లా పనిచేస్తుంది హార్ట్ ఫంక్షనింగ్ ఇట్లుంటుంది అనేసి చెప్పడం వేరు బొమ్మలు గీసుకోవడం వేరు డిజిటల్లీ చూడడం వేరు బట్ డైరెక్ట్గా ఒక డెడ్ బాడీ పైన చూడడం వేరు ఎందుకంటే ఏంది అసలు నిజంగా ఒక బాడీ పైన ఎప్పుడైతే డైసెక్షన్ జరుగుతుందో అప్పుడే అసలు ఒక బాడీని ఎట్లా డీల్ చేయాలి అన్న విషయం స్టూడెంట్స్ కి అర్థమైతుంది నిజంగా చెప్పాలి ఎగ్జాక్ట్లీ సో దట్ దేర్ అండ్ గుడ్ వన్ డెడ్ బాడీని కానీ లేకపోతే ఆ టచ్ వచ్చే ఫీల్ ఆర్గాన్ని ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం వస్తుంది చాలా మందికి నిజంగా చెప్పాలి ఆ స్మెల్ ఎస్ అక్కడ ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్ బాడీ తోటి చేసిన దానికి ఒరిజినల్ గా డెడ్ బాడీస్ ఆ స్మెల్ ఫీల్ కావాలి ఆ టచ్ ఆ డిసెక్షన్ ఆర్గాన్ని అదంతా కూడా డీటెయిల్ గా మన ఇండియాలో అందుకనే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ దానికి ఆల్టర్నేటివ్ వియత్నాం అని చెప్పొచ్చు ఇండియన్ ఎందుకు ఇండియాలో కోటి కోటి నర పెట్టాను ఎందుకు చేద్దాం అనుకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి సో దీనికి గా ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ అందులో ఎటువంటి డివియేషన్ లేదండి సో ఒరిజినల్ కూడా సో దానికి సంబంధించి నేను యాక్చువల్ గా వియత్నాం నుంచి డే బిఫోర్ ఎస్టడీ వచ్చాను టెన్ డేస్ తర్వాత సో వీళ్ళకు స్టూడెంట్స్ కు పేరెంట్స్ కు చూపించడానికి కూడా నేను పర్సనల్ గా అవన్నీ కూడా షూట్ అంటే నేను డెడ్ బాడీస్ క్యాడవర్ సంబంధించింది తర్వాత ఆర్గాన్స్ డిసెక్షన్ సంబంధించి హాస్పిటల్ సంబంధించి ఇవన్నీ కూడా నేను పర్సనల్ గా కూడా షూట్ చేసి ఎందుకన్నా మంచి చూపెడదాం వాళ్ళు వాళ్ళు షూట్ చేసింది కాకుండా నేను షూట్ అని చెప్పి ఒక టెన్ డేస్ అక్కడ ఉండి కూడా డే బిఫోర్ ఎస్టడీ వచ్చాను సో ఇదొకటి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వియత్నాం రీచ్ కావాలంటే ఇండియా నుంచి టూ అవర్స్ టూ టూ త్రీ అవర్స్ అంతే అంతే

ఏదున్నా కానీ అలా వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పర్టెన్స్ ఇన్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఫార్టీ వన్ వెరైటీస్ ఆఫ్ రైస్ వాళ్ళు పండిస్తారు వాళ్ళు కాఫీ ఎక్స్పోర్టర్స్ రైస్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఫార్మింగ్ కూడా బాగా చేస్తారు తర్వాత వియత్నాం ఇంకొకటి వచ్చేసి ఇది వియత్నాం హిందూ కంట్రీ బుద్ధిజం బుద్ధిజం హిందూయిజం అక్కడ మన టెంపుల్ ఉంటాయి సో మన కల్చర్ మన ట్రెడిషన్ ఏది మిస్ అవ్వరు సో కాబట్టి క్లైమేట్ విషయంలో కానీ కమ్యూనిటీ విషయంలో కానీ సేఫ్టీ సేఫ్టీ విషయంలో టెన్ టు ఫిఫ్టీన్త్ ప్లేస్ లో ఉంటుందండి సో సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ క్లైమేట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వియత్నాం మళ్ళీ ఇండియాకు వియత్నాం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వాణిజ్యపరమైన కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ మిలిటరీ సంబంధాలు కానీ అన్ని విషయాల్లో కూడా మంచి కోఆపరేషన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫోర్ హండ్రెడ్ ఇండియన్ కంపెనీస్ అక్కడ ఆల్రెడీ వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తున్నారు అక్కడ పెట్టుబడులు పెట్టి ఫోర్ హండ్రెడ్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అందులో ఇంపార్టెంట్ తీసుకుంటే అదాని గ్రూప్ ఉన్నది టాటా గ్రూప్ ఉన్నది తర్వాత గోద్రేజ్ గ్రూప్ ఉన్నది తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ లోపల విప్రో ఉన్నది టి ఉన్నది ఇన్ఫోసిస్ ఉన్నది ఓ విపరీతంగా మనోళ్ళు కనబడుతారు అయితే సిక్స్టీ థౌసండ్ మన ఇండియన్ పాపులేషన్ అక్కడ సెటిల్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ టూ ల్యాక్స్ ఫ్లోటింగ్ పాపులేషన్ మన ఇండియా నుంచి లెక్కన ఆలోచిస్తే అసలు మనోళ్ళు పోయి చదువుకొని ఆడే ఉంటారేమో ఈడ హాస్పిటల్ పెట్టాలన్న విషయం మర్చిపోతరేమో సాలరీ ఇక్కడ కంటే ఎక్కడ ఉన్నదండి డాక్టర్ కు ఎంబీబీఎస్ చేసినంత వన్ వన్ టూ వన్ ల్యాక్ టూ వన్ పీజీ చేస్తే టూ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ సాలరీస్ శాలరీస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడ కూడా సెటిల్ కావచ్చు ఒకవేళ డాక్టర్ గా సెటిల్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది డాక్టర్స్ మన ఇండియన్ డాక్టర్స్ కూడా అక్కడ సెటిల్ అయ్యాలని చాలా మంది ఉన్నారు వియత్నాం లో వెరీ నైస్ అసలు నిజంగా అండ్ మీ కంపెనీ నుంచి పిల్లలకి మీరు ఇస్తున్న కంఫర్ట్స్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి అక్కడ యూనివర్సిటీ చూ కంట్రీ చూస్ చేసుకోవడంలో ఇవన్నీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ 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 సమ్ టైమ్స్ కమ్యూనిటీ కూడా సో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిటితో పాటు సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఇంపార్టెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి బడ్జెట్ పరంగా కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ తర్వాత అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా మా పరిధిలో ఏమొస్తుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మా పరిధిలో వస్తుంది మిగిలినంతా ఆ కాలేజ్ చూసుకుంటుంది తర్వాత అక్కడ హాస్టల్ స్టే చేయడంలో తర్వాత ఫుడ్ విషయంలో ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మా రోల్ ముఖ్యంగా ఉంటుంది సో ఇందులో ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఈ యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకుని ఏ విత్ టై అప్ అయి ఉన్నాడు మేము వచ్చేసి డ్యూటాన్ యూనివర్సిటీ ఇది ట్యూటా యూనివర్సిటీ ఇది ధనాంగ్ లో ఉంది వియత్నాం లో సో న్యూటాన్ యూనివర్సిటీ మనకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నది బై సబ్జెక్ట్ ఓకే బై సబ్జెక్ట్ అంటే ఎలా చెప్పాలంటే మన ఇండియా తోటి కంపేర్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ లెవెన్ యూనివర్సిటీస్ కి మాత్రమే బై సబ్జెక్ట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది అవును ఓన్లీ లెవెన్ యూనివర్సిటీస్ బై సబ్జెక్ట్ ఎట్లాస్తారు అట్లైతేనే కొలుస్తారు అనమాట ఈ కాలేజ్ లో ఏదైతే ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ ర్యాంకింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అని అంటే ఎస్ అది ఎన్నిట్లో బెస్ట్ ఏంది ఏంది కథ అనేది ఈ ర్యాంకింగ్ తోనే పోలుస్తారు దాట్ ఈస్ అంట్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇన్ఫాక్ట్ ఒక యూనివర్సిటీ కూడా బై సబ్జెక్టు ర్యాంకింగ్ లేదు ఒకటి సో ఈ లెవెన్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకుంటే మనం ఈ డ్యూటాన్ యూనివర్సిటీని అందులో పెడితే ఫిఫ్త్ ప్లేస్ ఓవరాల్ ప్లేసింగ్ లో మన యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో వియత్నాం టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ లో వన్ సెవెంటీ సిక్స్ ఉంది ఉంది షాంఘై ర్యాంకింగ్ ఉంది అట్లా వరల్డ్ ర్యాంకింగ్ లో ది బెస్ట్ ప్లేస్ లో మనకు ఈ డ్యూటాన్ యూనివర్సిటీ ఉండడం జరిగింది అది ధనాంగ్ లో ఉంది సో అక్కడ మన స్టూడెంట్స్ అందరు కూడా మన తెలుగు పిల్లలే అక్కడ మన కుక్కు కూడా వచ్చేసి నాగరాజు అతను మా రిలేటివ్ అయితే ఇన్ఫాక్ట్ ఇంపాక్ట్ కజిన్ అవుతారు అక్కడ మనకు తెలుగు ఫుడ్డే మనం ఇక్కడ ఇంతముందు అయితే ఏదైతే జార్జియాలో ఎలా అయితే మెయింటైన్ చేసినామో అక్కడ తెలుగు ఫుడ్డే కంప్లీట్గా ఉంటుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్ కేస్ ఆఫ్ అంటే ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సాటిస్ఫైడ్ ఇది ట్రూ వర్డ్స్ ఓకే సో దానిలో ఎటువంటి సందేహం లేదు దాంతో పాటు బిఎంటి మెడికల్ యూనివర్సిటీ మనం చూస్ చేసుకోవాలి ఇది కూడా ఆల్ ఇండియా ఇప్పుడు మేము చూస్ చేసుకున్న ఏ యూనివర్సిటీ అయినా ఎక్స్క్లూజివ్గా చేస్తాం మేము వేరే వాళ్ళ సబ్ ఏజెంట్ లాగా తీసుకొని వాళ్ళకి ఎవరికో ఫార్వర్డ్ చేసి వాళ్ళు ఏదో తమాషాలు చేస్తే మేము వాళ్ళంటే అలా ఉండదు సో కంప్లీట్ గా మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ ఆల్ ఇండియా గా మేమే మేమే పంపిస్తాము ఎవరు వెళ్లాలన్నా ఇండియా మొత్తం నుంచి ఎవరు పంపించాలన్నా భాగ్యలక్ష్మి ఎజుకే సర్వీస్ ను సంప్రదించాల్సిందే మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ ఫర్ షూర్ సో అందులో భాగంగా బిఎమ్టీ మెడికల్ యూనివర్సిటీ సో ఈ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి ఆ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకు ఆ హాస్పిటల్ ఏదైతే వీళ్ళ సొంత హాస్పిటల్ ఉన్నదో చాలా పెద్ద హాస్పిటల్ వీళ్ళ ఓన్ హాస్పిటల్ యూనివర్సిటీతో పాటు ఉన్న హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అందులో ఫోర్ లాక్స్ ప్లస్ ఆన్యువల్ పేషెంట్స్ నాలుగు లక్షల మంది పేషెంట్స్ అక్కడ ఇన్ పేషెంట్స్ సో సర్జరీస్ కూడా అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ సర్జరీస్ ఇన్ ఇయర్ అక్కడ హ్యాపీనెస్ సార్ ట్వంటీ యావరేజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇన్ పేషెంట్స్ ఓకే సో టోటల్ గా నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈ హాస్పిటల్ వచ్చేసి నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈ లెక్కన ఆలోచిస్తే మన దగ్గర ఉన్న కొన్ని ప్రముఖ హాస్పిటల్స్ లో ఎట్లయితే పేషెంట్స్ ర్యాపిడ్ ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట ఇది కూడా ఎగ్జాక్ట్లీ అలా ఉంటది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేమస్ హాస్పిటల్ బీఎమ్టీ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఓకే సో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మన అపోలో హాస్పిటల్ హైదరాబాద్ ఉంది కదా వాళ్ళు ఈ బీఎంటీ మెడికల్ యూనివర్సిటీ తోటి ఎం ఉన్నది మెమోర ఆఫ్ అండర్స్టాండింగ్ కొలాబరేషన్ ఉంది కోలాబొరేషన్ వెరైట్ సో దీని వల్ల ఏంటంటే ఇక్కడ అపోలో హాస్పిటల్ కు వీళ్ళకు కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ ఉంది హాస్పిటల్ ఉంది కొలాబరేషన్ అంటే డెఫినెట్గా వాళ్ళకు అడ్వాంటేజెస్ ఉంటాయి సో డాక్టర్స్ డాక్టర్స్కి ఇక్కడ ఏమన్నా ప్రాక్టీస్ విషయంలో కావచ్చు ఇక్కడ డాక్టర్స్కి అక్కడ ప్రాక్టీస్ కానీ ట్రీట్మెంట్స్ కావచ్చు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొలాబరేషన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ టీమ్ అపోలో హాస్పిటల్ టీమ్ అక్కడికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటుంది సో మన స్టూడెంట్స్కి ఏదన్నా సిచ్యువేషన్స్లో టీచింగ్ విషయంలో కానీ లేకపోతే ఏదన్నా సెమినార్స్ కానీ టీచింగ్ కానీ సూపర్వైజన్ కానీ ఏది కానీ ఆ అపోలో హాస్పిటల్ టీమ్ మనకు హెల్ప్ చేస్తుంది సో అడ్వాంటేజ్ కూడా మనం తీసుకోవచ్చు బాగుంది సార్ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ఇండియానే చదువుకున్నట్టు ఉండాలి అని అనుకుంటే వియత్నాం ఇస్ అ బెస్ట్ ప్లేస్ అని దానికి ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ సో మీరు ఒకవేళ ఏది మిస్ అయినా కూడా మీరు అక్కడ పోయి అంటే బెస్ట్ జస్ట్ ఒక పేరు మిస్ అవుతారేమో ఇండియా అన్న పేరు మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అన్నట్టు ఉంది ఇది నిజంగా ది బెస్ట్ ప్లేస్ అంటారు అయితే వియత్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక విధంగా కూడా ఆలోచించవచ్చు అపోలో లాంటి బ్రాండ్ బిఎంటి మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ తోటి లో అంటే దాని స్టాండర్డ్స్ కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు మామూలుగా దాని ఒక చిన్న హాస్పిటల్ తోటి వీళ్ళది కూడా కూడా వీళ్ళ పడిపోతాయి కదా సో అటువంటి హాస్పిటల్ అటువంటి యూనివర్సిటీ తోటి కొలాబరేషన్ అంటే దాని స్టాండర్డ్స్ కూడా మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు సో అక్కడ కూడా ఇది ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ రిప్రజెంటేటివ్ అండి ఇది బిఎంటి మెడికల్ యూనివర్సిటీ ఈ టీ యూనివర్సిటీకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉండి కూడా ఫీజు వచ్చేసి వియత్నాం మొత్తం మీద లోయెస్ట్ ఫీజు

తీసుకోవచ్చు అది కూడా సార్ చెప్పినట్టుగా చాలా తక్కువ ఫీజులో అంటే మొత్తం మీ సెమిస్టర్స్ అన్నీ అయిపోయేలోపు ఒక పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లోపు కంప్లీట్ చేసేసుకోవచ్చు సో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ సార్ ఇది నిజంగా చాలా 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 మందికి ఉపయోగపడుతుంది అండ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేస్తారు ఇవన్నీ ఇంకొకరు మధ్యలో ఉండడము లేకపోతే ఇంకెవరో వీళ్ళకి స్టూడెంట్స్ని తీసుకొచ్చి అప్పటి ఇలాంటివి ఏమి ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా వీళ్ళతోనే మాట్లాడుకోండి వీళ్ళతో మాట్లాడుకుంటే మీకు డైరెక్ట్ ఇన్ఫర్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు కౌన్సిలింగ్ మొత్తం ఇస్తారు దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఎడికోవాలి ఎక్కడ ఉండాలి ఏదైతే బెటరు మీ లా అనేది సో ది బెస్ట్ ప్లేస్ అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పినరు అండ్ రేపటి రోజు ఇండియాలో చాలామంది మ్యాక్సిమం స్టూడెంట్స్ పోయి వియత్నంలో చదువుకునే అవకాశం ఎక్కువ ఉంది మిగతా కంట్రీస్తో పోలిస్తే ఎక్కువ ఉంది అన్న విషయాన్ని కూడా చెప్పారు సో ఈ పాయింట్ని కూడా బ్రెయిన్లో పెట్టుకొని మీరు ఏవైతే రీసెర్చ్లు చేయాలనుకుంటారో చదువుకునే ముందు అవన్నీ చేయండి అండ్ మీకు కావాల్సిన నంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన మేము ప్లే చేస్తూ ఉంటాము మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళవి సో వాళ్ళకి కాల్ చేయండి కనుక్కోండి పంజాగుట్టలో వాళ్ళ ఆఫీస్ ఉంది పొండి ఒకసారి కూర్చొని మాట్లాడండి తల్లిదండ్రులను తీసుకొని పోండి పిల్లలు సో దాట్ ఒక మంచి క్లారిటీకి రావచ్చు అండ్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద మనము పక్కకు పెట్టుకోవచ్చు వెరీ నైస్ సార్ వెరీ నైస్ టాకింగ్ టీవీ అండ్ నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా మందికి పనికి వస్తుంది డెఫినెట్ గా మీ దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ అలాగే థ్యాంక్ యూ అండి